ఆరు నెలల్లో ఏడాదో ఆరు గ్యారంటీలు అమలవ్వకపోతే ప్రభుత్వం పతనం అయిపోతుంది. అప్పులకు వడ్డీ కట్టడంతోనే రేవంత్ పని సరిపోతుంది. రాష్ట్రంలో రావణ రాజ్యం పోయింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. ఇంకా ఆరు నెలల్లో ఏడాదో అంతే. ఈయనకు రేవంత్ రెడ్డికి అప్పులు కట్టడమే సరిపోతుంది, అప్పులకు మిత్తులు కట్టడం సరిపోతుంది అని చెప్పేసి ఈయన మాట్లాడాడు. ఇక బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ఏం మాట్లాడాడు చూడండి. 54 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్కు 39, మజ్లిస్కు 7, బీజేపీకి 8, కాంగ్రెస్కు అవస్థలే. ఒక్క ఏడాది ఓపిక పట్టండి, ఆ తర్వాత పరిణామాలు మీరే చూస్తారు. కేసీఆర్ తిరిగి వస్తారు, సింహంలా లంఘీకరిస్తారు. సో కాంగ్రెస్ ఉసిరికాయల మూట లాంటిది, విప్పితే ఏకాయ ఏటో. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తాత్కాలికమైన స్పీడ్ బ్రేకర్ మాత్రమే, ప్రతిపక్ష పాత్రలో ప్రజల గొంతుకే నిలదిద్దాం. శ్రీశైలంలో మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు. సో కాబట్టి ఈ పని మాత్రం మీరు చేయకండి, ఎందుకంటే ప్రజలు అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. 64 సీట్లలో వాళ్ళని గెలిపించారు. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సింది 60 స్థానాలు, ఇంకా 4 స్థానాలు వాళ్ళకి ఎక్కువనే ఇచ్చారు. ఏలనివ్వండి, 6 నెలలు ఓపిక పట్టండి, 1 సంవత్సరం ఓపిక పట్టండి. వాళ్ళు ఇచ్చేటువంటి అమలు హామీలు ఏమున్నాయో అవి అమలు కాకపోతే ప్రజల పక్షాన నిలదీయండి, కానీ వాళ్ళ ఎమ్మెల్యేలను విడదీయకండి, వాళ్ళ ఎమ్మెల్యేలను చీల్చకండి. అవసరం లేదు. ప్రజలకు మంచి ప్రభుత్వం అందిస్తే ప్రజలే వాళ్ళ వెనకాల ఉంటారు. మంచి ప్రభుత్వం అందించకపోతే అదే ప్రజలు నిలదీస్తారు. ఎట్లా ఉంటుందో ప్రజలది ఇప్పుడు మీకు ఈడగిడ చూపిస్తా. ఒకసారి నిన్న గ్యాస్ కోసం అప్లై చేసుకుని చూసినావు. ఇగో ఆల్రెడీ స్టార్ట్ అయింది మ్యూజిక్. ఇగో అచ్చంపేటలో మహిళలు ఏజెన్సీ సంబంధించిన మహిళలు మొత్తం ఇట్లా లైన్లు తీరు, కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి. ఇక చూడండి, ఎందుకు వచ్చిరంటే అది సిలిండర్ కొరగానే వచ్చిన సార్. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొరకే ఆయన ఇక్కడ వచ్చారు ఆఫీస్ కి. అర్థమైంది కదా, ప్రజలు ఏం ఊకోరు, ప్రజలు అధికారం ఇచ్చారు కదా, అంత ఈజీగా ఏం వదిలిపెట్టరు. ఇప్పుడు ఓన్లీ ఇది గ్యాస్దే ఇది. ఇంకెన్ని ఉన్నాయి చెప్పన, ఇక ఐగిడి చూపిస్తా మీకు. ఇంకెన్ని ఉన్నాయి అంటే ఇలా ముంగల రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తా అని చెప్పు సరే అని మా నరసింహ ఎన్కాలకి చెప్తుండు. బ్యాంకులలో రైతు రుణాలు ఉన్న వాళ్ళు కూడా ఎవరు కట్టకండి, వచ్చే నెల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాం. ఇది ఏమి ఇప్పుడేమి తొందర వాడతలేము. ఇలా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు కదా మన రేవంత్ రెడ్డి గారు, ఆయన ఒకసారి గుర్తు చేస్తున్నాం ఆయన హామీలని.